హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా అనదర్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అండ్ మీలో చాలామంది నేను హెయిర్ వెనక్కి పెట్టుకోవడం వల్ల బాబ్ కట్ హెయిర్ రాలేదని చెప్పేసి ఏంటో లాస్ట్ 2-3 వీడియోస్లో నుంచి అడుగుతున్నారు కదా. సో అందుకని నేను రెగ్యులర్గా మామూలుగా సైడ్కి దువ్వితే ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తున్నాను. కాకపోతే ఇది కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. ఇంట్లో మనం పని చేసుకునేటప్పుడు కొద్దిగా 1-2 హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి కదా, సో అది నచ్చదు. అందుకని చెప్పేసి మంచిగా వెనక్కి దువ్వేసి చిన్నగా పిలక వచ్చింది కదా, అది పెట్టేసుకుంటున్నాను. అండ్ వంట చేసేటప్పుడు వెంట్రుకలు పడతాయి కాబట్టి ఇదైతే పీస్ ఆఫ్ మైండ్తో వంట చేసుకోవచ్చు హ్యాపీగా. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు కదా, అందుకని చెప్పి చూపించాను. అండ్ ఇప్పుడైతే మీతోటి నా దగ్గర ఉన్న అగారో బ్రాండ్ నుంచి రాయల్ ఎనామెల్డ్ క్యాస్ట్ ఐరన్ రేంజ్ కుక్ వేర్ అయితే మీతో షేర్ చేస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ పిన్నెడ్ కామెంట్లో ఉంటాయి. ఇది వచ్చేసి క్యాసరోల్ అండి. 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ అండ్ ఒకటి బ్లూ. మంచి రాయల్ బ్లూ కలర్ అండ్ బ్రైట్ రెడ్ కలర్ చాలా బాగుంటాయి. ఇవి మనకి 5 లీటర్ కెపాసిటీతో వస్తాయి అండ్ మనకి కంపాటబుల్ విత్ స్టవ్ అండ్ ఇండక్షన్ స్టవ్. మనకి 1 ఇయర్ వారంటీతో వస్తాయి. కలర్ మీరు కనుక చూస్తే ఎంత బాగుంటాయంటే, యాక్చువల్గా వీటికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఒక హిందీ యూట్యూబర్ ఉన్నారు, తన పేరు దియా అనమాట. సో తన బ్లాగ్స్ ఎప్పుడన్నా నేను చూస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు. మెయిన్గా చూసేదైతే నేను ఆ కుక్వేర్ కోసమే చూస్తాను. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్వేర్ యూస్ చేస్తారంటే, ఒక్కొక్క రెసిపీ కోసం అన్నట్టుగా ఒక్కొక్క టైప్ ఆఫ్ కుక్వేర్ తీసి తను వండేవి కానీ సర్వ్ చేసేవి కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్, మనకి క్యాస్ట్ ఐరన్ది. ఎంత హెవీ వెయిట్ ఉంటుందంటే అసలు మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. 5 లీటర్ కాబట్టి ఇనఫ్ ఫర్ ఎనీ హెవీ కుకింగ్. అంటే ఇంట్లో అందరం మనం కలిసి కుక్ చేసుకున్నప్పుడు అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా పర్ఫెక్ట్ సైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ది. మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ వస్తుంది పైన, మనం పట్టుకుంటున్నాం చూడండి. నాకు ఈ వైట్ కలర్ చూస్ చేసుకుని దాంట్లో కుక్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం ఏది వేస్తున్నామనే ఇంగ్రీడియంట్ చాలా బ్రైట్గా బాగా కనిపిస్తుంది. సో దానికి తోడు ఇది క్యాస్ట్ ఐరన్ కాబట్టి హెవీ వెయిట్ ఉండడం వల్ల మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బుడ్డది ఇంకొకటి. సో ఇవాళ నేను వంట చేసేది ఆ థర్డ్ దాంట్లోనే చేస్తాను. ఇదేంటంటే మనకి చిన్న సాస్ ప్యాన్ టైప్ది, దీని హ్యాండిల్ కొంచెం మనకి పొడవుగా వచ్చింది, మిగతా పెద్ద వాటికన్నిటికీ షార్ట్గా వచ్చింది. సో మీరు కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటితోటి తీసుకోండి. సో ఫైనల్గా ఒక మంచి బ్యూటిఫుల్ కుక్వేర్, మనకు ఒక బ్యూటిఫుల్ కిచెన్కి మ్యాచింగ్ అండ్ ఒక మంచి వైబ్రెంట్ కలర్స్ తోటి చాలా లుక్ని అయితే తీసుకొస్తుంది. అండ్ హెల్దీ కుక్వేర్ కూడా. అగారో అంటేనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ రేంజ్ కూడా వాళ్ళు లాంచ్ చేశారు కాబట్టి ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ క్యాస్ట్ ఐరన్ హ్యాపీలీ యూ కెన్ గో అండ్ చెక్అవుట్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఇప్పుడైతే ఈరోజు నేను లంచ్ దీంట్లో సొరకాయ నిన్న చేశాము కదా పప్పు, సగం ఉంది. అండ్ జనరల్ ఏంటంటే ఒకసారి కట్ చేసింది మనము ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది వడిలినట్టుగా అయిపోయి దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి. సో మనం ఏంటంటే అబ్బా నిన్నే తిన్నాం కదా అని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేసామనుకోండి అది ఎప్పటికో 2 రోజులు గుర్తొస్తుంది, అప్పటికి అది వాడిపోయి సగం డ్యామేజ్ అయిపోయి అలా అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఇంక ఈరోజు చూసి 2½ కట్ చేసి పెట్టున్నాం కదా, దాన్ని యూజ్ చేసేస్తే ఇది కట్ చేసిన వెజిటేబుల్ పని అయిపోతుంది, మిగతా అప్పుడు చూడొచ్చు అని చెప్పి అది చూసి ఎప్పటి నుంచో సాంబార్ అనుకుంటున్నాను కదా, నిన్న పప్పు చేశాను కదండి. సో సాంబార్ కోసం పెట్టిన ఒక వంకాయ, ఒక ఆలుగడ్డ, 2 బెండకాయలు ఇవన్నీ కనిపించేసరికి సరే కొంచెం అన్నీ కలిపి ఒక పులుసులాగా చేసేద్దాం అని తీసుకున్నాను. అండ్ ఈ పులుసులోకి చింతపండు నానపెట్టకుండా మీకు చూపించాను కదా ఏంటది మామిడికాయ పొడి, అందులో కొంచెం వేడి నీళ్ళు కలిపేసి పక్కన పెట్టాను. అంటే మనం కుక్కర్లో వండుకుంటే కుక్కర్ విజిల్స్ వస్తాయి కాబట్టి ఉడికిపోయి కలిసిపోతుంది, మరి విడిగా వండుతున్నాం కదా, సో అది కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి అందుకని చెప్పి ముందే వేడి నీళ్ళలో నానపెట్టేసి సైడ్కి పెట్టుకున్నాను. మనం చింతపండు ఎట్లా నానబెట్టుకుంటామో అట్లాగా. జనరల్గా ఏంటంటే చింతపండు మనం రెగ్యులర్గా వేస్తూ ఉన్నాం అనుకోండి అంత మంచిది కాదు అంటారు, అంటే చింతపండులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల. కాబట్టి మనకి పులుపులు అయితే ఏమాత్రం తేడా లేదు, చింతపండుతో వేసినప్పుడు ఎలా పులుపు వస్తుందో అలాగే ఉపయోగపడుతుంది ఇది. ఇంకా ప్లస్ ఏంటంటే మనకు కొంచెం అది ఏమంటారు గుజ్జుగా కూడా వస్తుంది అనమాట, గ్రేవీగా అనిపిస్తుంది, ఒక ఏదో పలచగా లిక్విడ్ లాగా నీరుగా ఉండకుండా మంచిగా చిక్కదనం కూడా వస్తుంది. మామిడికాయది మనము ఇందాక చేసుకున్నాం కదా అలాగా కలుపుకొని వేసుకుంటే.
సో అది ప్లస్ పాయింట్ ఆరోగ్యానికి మంచిది. పులుపు మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మన స్టమక్ అప్సెట్ అవ్వదు, ఎందుకంటే అది ఒక కాయ కదా, మనం దాని నుంచి తీసుకునే ఆహారం కానీ చింతపండు కాదు. కాబట్టి మీరు కూడా సమ్మర్లో వచ్చినప్పుడు ట్రై చేయండి. నేను ఈ సమ్మర్ కాకుండా లాస్ట్ సమ్మర్ తెలిసిన వాళ్ళు ఇవ్వడం వల్ల యూజ్ చేశాను. కొన్ని ఏంటంటే మనకి ముందు నుంచి అలవాటు లేవనుకోండి, అవి వాడాలి అని మనకు అనిపించదు, మిగతా వాళ్ళు వాడుతున్నది చూస్తున్నా కూడా. సో వాళ్ళు ఇవ్వడం వల్ల నేను యూజ్ చేసి నాకు బెనిఫిట్ అనిపించింది కాబట్టి టైం కుదుర్చుకుని ఒక 500 రూపాయలు బట్టి కాయలు తెచ్చుకొని అన్నీ కష్టపడి తురుముకొని ఎండబెట్టుకొని క్రష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెగ్యులర్గా వాడుకుంటున్నాను. మనకేముంది ఒకసారి చేసుకున్నామంటే ఒక ఇయర్ మొత్తం వస్తాయి. అండ్ మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు, మీరు ఏ కంటెంట్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు చూపించే వీడియోస్లో అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మాత్రం మంచి కుకింగ్ రెసిపీస్ చేసేవాళ్ళు అండ్ మంచి కుక్వేర్ అంటే మంచి మంచి రకరకాల వంట పాత్రలు యూజ్ చేసే ఛానల్స్ అంటే బాగా ఇష్టంగా చూస్తాను. సో ఇందాక చెప్పాను కదా దియా అని చెప్పేసి, తన ఛానల్ బాగుంటుంది. తన దగ్గర క్యాస్ట్ ఐరన్ కానీ సెరామిక్లో ఇంకా రకరకాల గ్లాసెస్ సర్వింగ్ ప్లేట్స్, అబ్బా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందంటే చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది కిచెన్లో. తీసుకున్నామా, యూజ్ చేసామా, మంచిగా పెట్టామా, పిల్లలకైనా సరే తను సర్వ్ చేసే దాంట్లో ఇలాంటివి యూజ్ చేస్తాను అనమాట. అదే మన పిల్లలకి ఇచ్చామనుకోండి, రెండో రోజు అది మళ్ళీ డస్ట్బిన్లో పడేయాలి, అలా ఉంటారు వాళ్ళకి ఒక పాప అన్నమాట. సో తనేమి మరీ నాటీగా ఉండదు, మంచిగా ఉంటుంది. సో తనకి కూడా అలాంటి ప్లేట్స్లోనే సర్వ్ చేస్తుంది. అబ్బా ఎంత మంచిగా ఉంటారు ఈ నార్త్ సైడ్ పిల్లలు అనుకుంటాను నేనైతే. మా పిల్లలు అయితే చాలా నాటీ ఉండేవాళ్ళు చిన్నప్పుడు, అందుకని నేను ఆ గ్లాస్వేర్ చాలా జాగ్రత్తగా వాడుకునేదాన్ని. అండ్ ఇదైతే ఎంత బాగుందో, కుక్ చేసినాను సరే నాకు బాగా నా ఫేస్ మీద స్మైల్ అలాగే ఉందన్నమాట వాటిని చూస్తూ. ఆ వైట్ క్రీమ్ కలర్ ఉంటుంది చూడండి, మనం వేసిన టమాటా అయినా పచ్చిమిర్చి అయినా ఉల్లిపోయినా అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ హ్యాండిల్ కూడా చాలా బాగుంది, సైడ్ హ్యాండిల్ కాకుండా పట్టుకునేలాగా ఉంది కాబట్టి నీట్గా కలుపుకోవడానికి హ్యాండిల్ గట్టిగా మనకి గ్రిప్ ఉండడానికి ఉంది. ఇంకా నాకే కొంచెం కన్వీనియంట్ లేదు ఏంటంటే, ఇగో ముందు బర్నర్ కాకుండా బ్యాక్ సైడ్ బర్నర్ అయితే, ముందు బర్నర్ అయితే చేతి మీకు వంట చేపిస్తూ నాకు చేయడానికి కన్వీనియంట్ ఉంటుంది, కానీ షూట్ చేయడానికి అంత కన్వీనియంట్ అనిపించదు, ఇట్లా క్రాస్గా పెట్టాలి. ఈ బ్యాక్ సైడ్ పెడితే షూట్ చేయడానికి యాంగిల్ మంచిగా నీట్గా కుదురుతుంది, కానీ నాకు తిప్పడానికి నేను దాని మీద వంగిపోయి కలపాలన్నమాట. సో అందుకే కొంచెం డిస్టర్బింగ్ అనిపించి ఆ సిలికాన్ స్పాచులా ముందు పక్కన పెట్టేసి ఏదో మ్యాచింగ్ ఉంటుందని యూజ్ చేయబోయాను. కానీ మనకి కొంచెం పని అంత స్లోగా చేయాలంటే అయ్యే పని కాదు, అందుకని దాన్ని పక్కన పెట్టేసి మన రెగ్యులర్ స్టీల్ గరిటెలోకి వచ్చేసాను. ఇదైతే అంటే అన్ని ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, మిక్సింగ్కి కుదరట్లేదు నాకు దానికి. అండ్ బయట ఫుల్గా పొద్దు నుంచి వర్షం పడుతూనే ఉంది, నాన్ స్టాప్గా మా డోరు తలుపు కొట్టుకుంటుంది, క్లాత్ కూడా అడ్డం పెట్టా అయినా కూడా అది టుకు 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 సౌండ్ చేస్తూనే ఉంది సైడ్. సో అది ప్రాబ్లము, ఏం చేస్తాం, ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఇంకైతే ముక్కలు ఆల్రెడీ మగ్గాయి కాబట్టి నేను మొత్తం ఉప్పు కారం పసుపు మనం ఏదైతే నానపెట్టుకున్నామో మామిడికాయ పచ్చిమామిడికాయ ఇది తురుము అది మొత్తం అన్నీ వేసేసాను. వేసి ఉప్పు కూడా వేసేసాను కదా, చూసుకొని పులుపు ఉప్పు సరిపోయలేదో చూసుకొని సరిపడిన నీళ్ళు పోసుకుని మూత పెట్టేసామనుకోండి, సింపుల్గా ఇక అది దగ్గరకు వచ్చేవరకు చూసుకుని ఆఫ్ చేసేసుకుంటే మంచిగా ఒక కలగూర పులుసులాగా రెడీ అయిపోతుంది అనమాట. అదొకటి ఉన్నప్పుడు సింపుల్గా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. చివరిలో కొంచెం బెల్లం ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది, నేను అదొక్కటి చూపించడం మిస్ అయిపోయింది మీకు. సో అది కూడా వేసేసాను, అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఊరికి తిప్పాల్సిన అవసరం లేదు, వాటర్ ఉంటాయి కాబట్టి భయం ఉండదు మనకి. అదే డ్రైగా ఫ్రై చేసినాం అనుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కాబట్టి అన్నీ ఒకసారి వేయాల్సిన అవసరం ఉండదు. ఇదేంటంటే ఒకసారి వేసేసామంటే అదే చూసుకుంటూ ఉంటుంది కదా మాడిపోకుండా. సో మనం లాస్ట్లో కాసేపు నాకు చూసి తీసుకుంటే సరిపోయింది కాబట్టి పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ వేసేసాను అయిపోయింది. ఇగోండి ఫైనల్గా కర్రీ లుక్ ఇట్లా ఉంది, చాలా బాగుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో జనరల్గా నేనైతే ఇప్పుడు ఆలూ వేయను కాబట్టి ఈ ఆలూ ఏంటంటే మొన్న దోశ వేసినప్పుడు కట్ చేశాను అనమాట, ఇంకొకటి వేసినాను కదా అని ఇంకోటి కలిపాను. కానీ మీరు ఉల్లిపాయ అంటారు కానీ ఆలూతోటి కట్ చేసి వేసి చూడండి, అసలు దోశ వేస్తుంటే మనకి చిప్స్ స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఈరోజు నేను షేర్ చేసినటువంటి మీకు మంచి టిప్ అనమాట, డెఫినెట్గా ట్రై చేయండి, నేను చెప్పానని కాదు. అంతేనండి, ఇవాళ సింపుల్ బ్లాగ్ నచ్చితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి టిప్స్ అండ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.